ఒక మహారాజు వాళ్ళ ప్రజలని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని అందరినీ ఉద్దేశించి మాట్లాడటం అనేది జరిగింది. అవన్నీ కూడా ఆయన ఉపదేశాలు, అంటే ఒక రాజు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చేటువంటి ఉపదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఉపదేశాలను వింటే మనకు అర్థమవుతుంది ఒక రాజ్యాన్ని ఒక రాజు ఏ విధంగా పాలించాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది. మొదటిగా ఆయన, నాకు వచ్చినటువంటి ఈ రాజ్యం ఏదైతే ఉందో అది నా గొప్పతనం వల్ల రాలేదు, భగవంతుడు నాకు ఇది ఇచ్చినటువంటి అవకాశం, ఈ అవకాశం నాకు భగవంతుడు కరుణతో దయతో నాకు ఇచ్చారు కాబట్టి నేను ఇది పొందాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ముందు ఆయన్ని ఆయన గొప్పగా చెప్పుకోలేదు, సో ఆయన్ని ఆయన కీర్తించుకోలేదు. సో ఆయన ఎంత అర్హత ఉన్నా ఎంత గొప్పవాడైనా కానీ ఆయన తక్కువగానే చూపించుకున్నారు. మొట్టమొదటి రెండు శ్లోకాల్లో ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ, అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనల్ని మనం గొప్పగా చూసుకుంటే అది మనం భౌతిక భావంలో ఉన్నట్లు, కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలోకి వస్తారో, ఎవరైతే సత్వగుణ స్థితిలోకి వచ్చేస్తారో, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళకి ఏది కనపడదు అనమాట. సో అంటే ప్రథమహారాజులో ఉన్నటువంటి శక్తి, ప్రథమహారాజులో ఉన్నటువంటి సామర్థ్యం కారణంగా ఆయనకి రాజ్యం వచ్చింది అని చెప్పేసి ఆయన అనుకోవట్లేదు. భగవంతుడు దయతోటి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకున్నారు. ఆ తర్వాత ప్రథమహారాజు ఏం చెప్పారు అని అంటే, నేను భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి అని అంటే ఈ రాజ్యపాలన నేను చక్కగా చేయాలి, ప్రజలందరినీ కూడా ఉద్ధరించే విధంగా నా రాజ్యపాలన ఉండాలి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నిర్దేశంలో కనుక నేను రాజ్యాన్ని కనుక పాలిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు ప్రసన్నుడైతారు, భగవంతుడు సంతృప్తి చెందుతారు, అప్పుడు నేను ఈ యొక్క భౌతిక లోకాన్ని నుంచి విముక్తునవ్వగలను అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఇందుకు ప్రజల యొక్క సహకారం కూడా అవసరం, అందుకని ప్రజలను కూడా అభ్యర్థిస్తున్నారు. ఎప్పుడైతే నేను ఇలా ఉండాలి, భక్తి యోగంలో ఉండి మీరు కర్మలు చేయాలి అని నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను ఉపదేశిస్తున్నాను, నా ఉపదేశాల ప్రకారం కనుక మీరు కూడా మీ యొక్క జీవితాన్ని మార్చుకుంటే, నా ఉపదేశాల వల్ల మీరు మార్చుకోవడం వల్ల మీరు పుణ్యవంతులైతే మీ పుణ్యం నాకు వస్తుంది. అందుకనే రాజు కనుక కరెక్ట్ గా పరిపాలిస్తే, రాజు యొక్క ఇన్స్ట్రక్షన్స్ లో కనుక ప్రజలు కనుక ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడితే ఆ ఆధ్యాత్మిక ఉన్నతి వలన రాజుకు కూడా లాభం కలుగుతుంది. సో అదే విషయం ఏం చెప్పారనమాట, అంటే నేను చక్కగా డ్యూటీ చేసినట్లు అవుతుంది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి డ్యూటీని నేను చక్కగా నిర్వర్తించినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేశారు. అందుకని ప్రజల్ని భక్తి యోగంలో ఉండండి అనేటువంటి విషయం చెప్పడం కోసం నేను ఏదైతే ఉపదేశాలు ఇస్తున్నానో ఆ ఉపదేశాలన్నింటినీ మీరు చక్కగా పాటించండి అనేటువంటి విషయాన్ని ప్రథమహారాజు ప్రజలందరికీ కూడా తెలియజేశారు. మరి మీరు భక్తి యోగంలో ఉండమని అంటున్నారు కదా, మరి ఎలా ఉండాలి ఈ భక్తి యోగంలో అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. సో ఏ విధంగా అయితే భగవంతుడికి భక్తియుత సేవగా వాళ్ళ యొక్క ధర్మాలని వాళ్ళ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించాలో, ఇంకా వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా ఎవరు ఏ గుణంలో ఉన్నారో ఆ గుణానికి అనుగుణంగా వాళ్ళ వర్ణం ఉంటుంది, ఆ వర్ణానికి అనుగుణంగా వాళ్ళ యొక్క వృత్తి ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళ వాళ్ళ వృత్తులకో వాళ్ళ వాళ్ళ వృత్తులలో వాళ్ళ వాళ్ళ కర్మలు చేసే విధంగా రాజు వాళ్ళకి అవకాశాన్ని కల్పించడం అనేది రాజు యొక్క బాధ్యత, అది నేను చేస్తాను. సో అందుకనే మీరందరూ కూడా ఆ కర్మల్ని భగవత్సేవగా చేయండి అనేటువంటి విషయం చెప్తారు. సో ఎప్పుడైతే ప్రజలు ఈ విధంగా భగవత్సేవగా చేస్తూ ఉంటారో మరి భక్తిలో అగ్రసరులు అవుతారు. ఇంకా ఏమని చెప్తున్నారు అని అంటే, భక్తిలో మీరు అగ్రసరులు అవ్వాలి అని అంటే మీరు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో ఏమని చెప్పారు అని అంటే, బ్రాహ్మణుల యెడ వైష్ణవుల యెడ చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ యెడ అపరాధం చేయకుండా మీరు మీ భక్తిలో పురోగమించండి. ఒకవేళ కనుక వాళ్ళ యొక్క వాళ్ళ ఎడ కనుక అపరాధం చేస్తే భక్తిలో మీరు పురోగమించలేరు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అంటే మనం ఎంత గొప్పగా భక్తి చేస్తున్నాము అని అనుకున్నా కానీ బ్రాహ్మణుడి ఎడ లేకపోతే వైష్ణవుడి ఎడ కనుక మనం అపరాధం చేస్తే మన భక్తి కొంచెం కూడా ముందుకు వెళ్ళదు. చూడడానికే భక్తి చేస్తున్నట్టు ఉంటుంది కానీ మనలో ఆధ్యాత్మిక చేతనం రాదు, ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనేది ఉండదు. అందుకని ప్రజలందరికీ కూడా ఆ వైష్ణవుల ఎడ చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ యొక్క అపరాధం చేయకూడదు అనేటువంటి విషయాన్ని ప్రథమహారాజు తెలియజేస్తారు. ఇంకా వైష్ణవుల యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయటం కోసం ఆయన యజ్ఞాల్లో అర్పించబడినటువంటి ఏదైతే ఆహుతులు ఉంటాయో అవి కూడా కృష్ణుడు పొందుతారో లేదో కానీ, పొందినా కానీ వాటి వల్ల సంతృప్తి చెందుతారో చెందరో కానీ, ఒకవేళ మీరు కనుక వైష్ణవులకి కనుక అర్పిస్తే ఆ అర్పణ వల్ల భగవంతుడు సంతృప్తి చెందుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే యజ్ఞాల కంటే కూడా మీరు వైష్ణవులకి కనుక అన్నదానం చేస్తే దాని వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. సో అందుకనే మనము
మనం చేసేటువంటి కర్మకాండ విభాగంలో ఏదైతే కర్మలు చేస్తూ ఉంటామో వాటన్నిటిలో కూడా బ్రాహ్మణుల్ని అతిథులుగా పిలిచి వాళ్ళకి సంతర్పణ చేయాలి. సో అలా చేయటం వలన మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలము, భగవంతుడు కూడా సంతృప్తి చెందుతారు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళతో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ శుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు వైష్ణవులు అంటే. సో అలా వైష్ణవులు అలా వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కృష్ణుడు ఉంటారు, కృష్ణుడితోటి వాళ్ళకి సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా కృష్ణుడు చాలా, అందుకని బ్రాహ్మణుడి ముఖం ద్వారా గ్రహించబడింది ఏదైతే ఉంటుందో అది భగవంతుడికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, డైరెక్ట్ గా చేరుతుంది. అగ్నిలో వేసిన దానికంటే కూడా చాలా శీఘ్రంగా చాలా ఎక్కువగా భగవంతుడికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. సో ఇవన్నీ తెలియజేసిన తర్వాత ప్రథమహారాజు ఒకవేళ ప్రజలు ఏమైనా తప్పుదారి పడతారేమో, సరే బ్రాహ్మణులకు పెట్టాలి వైష్ణవులకు పెట్టాలి అనేటువంటి విషయం చెప్పాము, ఎవరిని పడితే వాళ్ళని చూసి బ్రాహ్మణులు అనేసుకుంటారేమో, ఎవరిని పడితే వాళ్ళని చూసి వైష్ణవులు అనేసుకుంటారేమో అని చెప్పేసి, వైష్ణవులు అంటే ఏమిటి, వైష్ణవులు ఎలా ఉంటారు, వాళ్ళని ఏ విధంగా గుర్తుపట్టాలి, వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన తెలియజేశారు. సో పుట్టుకతోటి బ్రాహ్మణులు అయిపోరు, కులంతోటి బ్రాహ్మణులు అయిపోరు, ఏ కులంలో పుట్టామో ఆ కులం అనేటువంటిది ఆ కులాన్ని అదునుగా తీసుకుని మనం బ్రాహ్మణుడుగా మనం పొందాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు పొందడానికి ప్రయత్నించేటువంటి బ్రాహ్మణులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దు. ఎవరైతే శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుని ఉంటారో, ఎవరైతే భగవంతుడికి భక్తులుగా ఉంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని భగవంతుడి యొక్క లీలల్ని ప్రచారం చేస్తారో వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళను మాత్రమే మీరు బ్రాహ్మణులుగా పరిగణించండి. అంతేకాని ఏ శాస్త్రము తెలియకుండా భక్తి యోగంలో లేనటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడిగా పరిగణించి అలాంటి వాళ్ళకి కనుక మీరు సంతర్పణ చేస్తే అలాంటి సంతర్పణ వల్ల మీకు ఎలాంటి లాభము ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రథమహారాజు గట్టిగా తెలియజేస్తారు. సో ఈ విధంగా అనేక రకాల ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా భక్తి యోగంలో ఉండాలి, భక్తిలో పురోగమించాలి. అలా పురోగమించడానికి అవకాశమైనటువంటి ఏదైనా సరే మనం తీసుకోవాలి. మనకి అననుకూలమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వదిలేసేయాలి, అనుకూలమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఏది వదలకూడదు అనేటువంటి విషయాన్ని ప్రథమహారాజు తెలియజేశారు. సో అంటే మనకి భక్తి కంటే ప్రయారిటీ ఏం లేదు, ముందు మనం దాన్ని పక్కన పెట్టి మిగిలినటువంటి విషయాలన్నిటికీ కూడా మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. భక్తి అనేటువంటిది ఎప్పుడు చూస్తాము అని అంటే, నాకు పని లేనప్పుడు నేను వచ్చి భాగవతం వింటాను అని అనుకుంటాం కదండి. పనిని కూడా పక్కన పెట్టి చేయాల్సిన పని ఇది. కానీ మనం ఏం చేస్తామంటే, జనరల్ గా అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి 150 మంది గ్రూప్ లో 25 మంది మాత్రమే ఎందుకు అటెండ్ అవుతున్నారు, అందుకు పనులు ఉన్నాయి. అందుకనే వాళ్ళు భాగవతం జరుగుతుంటే భాగవతం వినడానికి రాలేకపోతున్నారు. కానీ మనకి ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరుగుతుంది. భాగవతం అనేది ప్రయారిటీ లైఫ్లో, ఇది మనల్ని సత్వగుణంలో ఉంచుతుంది, మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేస్తుంది. కానీ మనం దురదృష్టం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఏది ప్రయారిటీ అనేటువంటి విషయం తెలుసుకోలేక మనం ఈ టైంలో ఏదో మంచి సీరియల్ వస్తూ ఉంటుంది టీవీలో, ఆ టీవీకి అతుక్కుపోయి ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఈ సీరియల్ పోతే మళ్ళీ రేపు రాదు కదండి. సో అలాంటి ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మనము భక్తి యోగానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, భక్తియుత సేవలు చేయాలి, భక్తిలో ఉండాలి. మన రోజువారీ కర్మలు కూడా భగవంతుడి చింతనలో చేయాలి. అదే మనకి ఒక రాజుగా ప్రథమహారాజు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ప్రజలకి. వాళ్ళ ప్రజలకి ఇప్పుడు మన రాజులు ఎలాగో మనకు అలా ఇవ్వట్లేదు, ఎందుకంటే మన రాజులు శాస్త్రాలను చదవలేదు, మన రాజులకు ఉన్నటువంటి సలహాదారులు కూడా శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు కాదు. బ్రాహ్మణుల నుంచి వాళ్ళు సలహాలు తీసుకొని వాళ్ళు పరిపాలనా విధానాన్ని చేయటం లేదు. అందుకనే అలాంటి రాజుల ద్వారా పొందినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకోవద్దు. అది భౌతికమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, మనల్ని ఆధ్యాత్మికంగా ఒక మెట్టు కూడా ఎక్కించలేవు. కాబట్టి మనం శాస్త్రం చదివి ఇలాంటి ఒక ఆదర్శనీయమైనటువంటి రాజులు ఎవరైతే వాళ్ళ పరిపాలన ఎలా చేశారో, వాళ్ళ ప్రజలను ఎలా ఉండమని చెప్పారో తెలుసుకొని అలా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే మనం ఆధ్యాత్మికంగా కూడా పురోగమించగలం. సో ఇలాంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ని ఏ రాజు కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. వాళ్ళు పేపర్లో నోటిఫికేషన్లు వేస్తారు, న్యూస్ పేపర్స్ లో రాస్తారు, న్యూస్ ఛానల్స్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చెప్పేటువంటిది ఆధ్యాత్మికంగా ఉండండి, మీరు మీరు భక్తి యోగంలో ఉండండి, భగవంతుని ప్రసన్నం చేసే విధంగా మీ కర్మలు ఉండాలి అనేటువంటి విషయం వాళ్ళు చెప్పరు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ సలహాదారులు బ్రాహ్మణులు కాదు. అందుకని ప్రథమహారాజు ఒక వైష్ణవుడి యొక్క పాద ధూళిని నా శిరస్సు మీద ఉండేలాగా నన్ను ఆశీర్వదించండి ఎప్పటికీ అని అంటారు. అందుకనే వాళ్ళ యొక్క అనుసరణలు, వాళ్ళ వాళ్ళ ఆజ్ఞ, వాళ్ళ యొక్క సలహాల మేరకు కనుక పాలన చేసేటువంటి వాడు నిజమైనటువంటి రాజు. అప్పుడు ఆయనకి ఆ కిరీటం యొక్క భారం ఆయనకి తెలియదు,
సో అదే విషయం పృథమహారాజు క్లియర్ గా తెలియజేస్తారు. సో కిరీటం భారం కూడా నాకు తెలియదు, ఎప్పుడైతే నేను బ్రాహ్మణుల యొక్క ఆధీనంలో ఉంటాను, వాళ్ళ యొక్క దిశానిర్దేశం ప్రకారంగా నేను రాజ్యపాలన చేస్తాను, అప్పుడు నాకు ఈ పరిపాలన అనేటువంటిది ఒక భారంగా నాకు ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అది ఒక రాజు ఉండాల్సినటువంటి లక్షణాలు. అలానే ఆ రాజు ఇన్స్ట్రక్ట్ చేసిన విధంగా ప్రజలు కూడా ఉండాల్సినటువంటి విధానం ఏంటిదో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇది మనకి ప్రథమహారాజు యొక్క ఉపదేశములలో భాగంగా మనం ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకున్నాము. ఒక రాజుగా ఉండి కూడా ఒక వైష్ణవుడు కాబట్టి ఆయన ఆయన ఆయనలో అన్ని గుణాలు ఉన్నాయన్నమాట. ఒక బ్రాహ్మణ గుణము ఉంది, ఒక క్షత్రియ గుణము ఉంది. క్షత్రియుడిగా ప్రజలను రక్షించారు, బ్రాహ్మణుడిగా ప్రజలందరికీ కూడా సరి అయినటువంటి ఉపదేశాలను ఇచ్చారు, ఆ విధంగా ఆయన అందరినీ కూడా ఉద్ధరించారు.